తలెత్తుకొని గౌరవంగా బ్రతకడానికి తమ జీవితాలను పణంగా పెట్టినటువంటి ఆది దంపతులు సమాజ ఉద్ధరణ కోసం సాంస్కృతిక సామాజిక మార్పు కోసం పాటుపడ్డటువంటి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విక్రావిష్కరణ కోసం చాలా రోజులు కష్టపడి తపనపడి మరి అత్యంత మహోన్నతంగా ఈ విక్రావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నా సోదరుడు మరి నగేష్ అండ్ టీంకు వారి బృందానికి పేరు పేరున సామాజిక విప్లవోద్యమ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ విక్రావిష్కరణ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మన బడుగు బలహీన వర్గాల ముద్దు బిడ్డ ఒదిగి ఉంటూ మరి ఎదిగి వచ్చినటువంటి నాయకుడు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారు మరి దత్తాత్రేయ సార్ గారికి సోదరుడు స్థానిక ఎమ్మెల్యే కిషోర్ గారికి పెద్దలు సోదరులు మరి నా సోదరుడు ఇక్కడ కూడా చదువులమ్మ బడికి భూమి ఇచ్చి తన హయాంలో మరి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసినటువంటి మా సోదరుడు దామోదరన్న గారికి సోదరుడు గౌరవనీయులు పెద్దలు మరి సమాజం కోసం పూర్తి అవగాహనతో పార్లమెంట్ దాకా ఎదిగొచ్చినటువంటి బూర నరసన్న గౌడ్ గారికి అదే విధంగా మరి పండితుల వారికి సోదరిమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి సోదరుడు గిడ్డంగల కార్పొరేషన్ చైర్మన్ సామిలన్న గారికి మరి అదే విధంగా వికలాంగ చైర్మన్ గారు సోదరుడు అదే విధంగా ఎంకన్న వీరన్న గారు వెంకన్న గారు వేదికను అలంకరించిన పెద్దలకు పత్రికా మీడియా సోదరులకు ఇక్కడికి విచ్చేసినటువంటి యువ కిషోరాలకు అందరికీ కూడా అత్యంత ఉత్సాహంగా మీ యొక్క ఉత్సాహాన్ని తెలియజేస్తా ఉన్నారు అదే విధంగా మరి పొద్దు నుంచి ఇక్కడ సెక్యూరిటీగా వచ్చినటువంటి పోలీసు అధికారులకు మీడియా మిత్రులకు కళాకారులకు అందరికీ హృదయపూర్వక ఉద్యమ అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పుట్టుకకు చావుకకు మధ్య పుట్టుకకు చావుకు మధ్య మనకు ఉన్నటువంటి కాలాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం అనేది మనం ఆలోచించాలి ఆ కాలాన్ని అద్భుతంగా సమాజ అభివృద్ధి కోసం చదువుల కోసం సాంస్కృతిక మార్పు కోసం అంచివేతకు వ్యతిరేకంగా ఉపయోగించిన కాబట్టి ఆ మహనీయులు ఆది దంపతుల యొక్క విగ్రహాలను ఈరోజు మనం ఇక్కడ ప్రతిష్ఠింప చేసి మరి స్ఫూర్తిగా ప్రతి ఒక్కరం తీసుకొని కేవలం విగ్రహాలు విగ్రహాలుగానే ఉండకుండా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్ తరాలకు అందించి వారు ఎన్ని కష్టాలైతే పడ్డారో ఆ కష్టాలు ఎవరికి రాకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరం కంకణబద్ధులమై ఖచ్చితంగా పాటుపడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనకు ఫలాలు అనుభవిస్తా ఉన్నామంటే దాని వెనుక త్యాగాలు ఎవరి ఉన్నాయి ఈ రోజు మనము మంచి కుర్చీలో కూర్చున్నామంటే దాని త్యాగాలు ఎవరి ఉన్నాయి ఆ త్యాగ ఈ ఫలాలు అందించినటువంటి వారిని మనం జీవితాంతం గుర్తు పెట్టుకోవడం వాళ్ళని స్మరించడం వాళ్ళను వాళ్ళ గురించి కథలు కథలుగా సమాజానికి తెలియజేసినప్పుడే మనం ఇచ్చే నిజమైనటువంటి నివాళి వారికని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సావిత్రిబాయి పూలే గారు ఒక చదువే కాదు ఆ రోజు వచ్చినటువంటి ప్లేగు వ్యాధికి వ్యతిరేకంగా ఆకలితో అలమటించేటువంటి వాళ్ళకు కూడా ఆ ప్లేగు వ్యాధిలో మరి సఫర్యాలు చేస్తూ లాస్ట్ ఆమె ఆ వ్యాధితోటే చనిపోవడం అత్యంత దురదృష్టకరం కాబట్టి ఈ రోజు మనకు కరోనా వచ్చినట్లనే ఆ రోజు ఒకప్పుడు ప్లేగు వ్యాధిలో కూడా మరి అనేక సేవలు చేసినటువంటి మహనీయురాలు కాబట్టి కొంతమంది ఇప్పటికీ సంఘ సంస్కరణ వాళ్ళ గురించి కొన్ని కులాలకి అంటగట్టడం అనేది ఇది అన్యాయం అంబేద్కర్ గారు అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు గౌరవించాలి ఎందుకంటే ఆయన హక్కులు ఇచ్చిండు అధికారాలు ఇచ్చిండు విధులు కూడా ఇచ్చిండు అందులో మాలాంటి వాళ్లకు రిజర్వేషన్ అవకాశాలు వచ్చింది కాబట్టి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఎంత పెద్ద కులం అని చెప్పుకున్నటువంటి కులంలో ఉన్నా మనిషికి మానవత్వం ఉందా లేదా చలించేటువంటి మనసుందా లేదా అని ఆలోచించి ఎదుటి వారిని మనిషిగా గుర్తించి వాళ్ళ హక్కులను వాళ్ళ అవకాశాలు వాళ్ళకి ఇస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎదగగలుగుతారు కాబట్టి ఎదిగే క్రమంలో ఒదిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే మరి ఆకాశమే అద్దుగా ఎదగగలుగుతారు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చితక పెద్దలందరూ కూడా తోటి వారికి అవకాశం కల్పించాలి తోటి వారి కోసం పనిచేయాలి దాంట్లో ఉన్నటువంటి ఆనందం ఎన్ని కోట్లు సంపాదించినా ఉండదు కాబట్టి ఈరోజు
ప్రతి ఒక్కరం మనము సావిత్రిబాయి పూలే జీవితాన్ని మరి మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని మేము మా అడవిలో జల్ జంగిల్ జమీన్ కొమరం భీమ్ గారి యొక్క పోరాట స్ఫూర్తితో పోరాడుతూనే ఉన్నాము. మా పోరాటాలు ఇంకా సమస్య పోవడం లేదు. అనేక సమస్యలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి పెద్దలందరూ కూడా సహకరించాలని మరి అదే విధంగా కాలాతీతం అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. అందరికి నమస్కారం, నేను గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికి నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్ లవ్ యూ ఆల్. అందరికి నమస్కారం, నా పేరు డాలియా. టిఎఫ్సిసి లైవ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం, టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్, బాయ్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లిగాజ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థాంక్యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్. Don't forget to like, share, and subscribe. చేసుకోండి. మీ హేమ. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం, టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ ఉంటుంది, ఆల్ బెల్ నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్ని ఫ్రీగా పొందండి. నేను మీ సింగర్ మైథిలి. అందరికీ నమస్కారం, టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ ఫ్రీగా పొందండి. థ్యాంక్ యూ. నేను మీ సురేఖ.